2003 2004 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిత్తూరు జిల్లా పెదపంచాని మండలం నెడగొంట గ్రామంలో అత్యంత మధురంగా జరిగింది. అలాంటి తీపి జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ విద్యార్థులు ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో ఆనందం వ్యక్తం చేశారు. 2003 2004 సంవత్సరాల్లో చిత్తూరు జిల్లా నిడుగుంట ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నేడు అదే పాఠశాలలో మూడేళ్ల శ్రమకు ఓర్చి ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తమకు చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పించి మంచి దారులు ఉపాధ్యాయులను దుస్సాల వాళ్ళు కప్పి మెమంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్కూల్ రోజుల్లో వారు చేసిన చిలిపి పనులను ప్రస్తావిస్తూ మా వల్ల ఏమైనా మీకు బాధ కలిగి ఉంటే క్షమించాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ 20 మంది ఉన్న స్కూలును 450 మంది చదివే విద్యార్థులను తీర్చిదిద్దడంలో మేమంతా శ్రమించామన్నారు. 60 ఏళ్లు చరిత్ర కలిగిన స్కూలు నిడుగుంట పాఠశాల అని ఇలా మనమంతా కలుసుకోవడం ఆత్మ సంతృప్తిని కలిగించాయి అన్నారు. బ్యూటీ రైట్ దట్ రసాయన శాస్త్రం అనేది దట్ బ్యూటీ ఆఫ్ బికాస్ ఇఫ్ యూ రియలైజ్ అండ్ ఇఫ్ యూ థింక్ దట్ దట్ ఈస్ అమేజింగ్ రెండు కాల్చేవి ఆర్పెన్ అనేది తయారు చేస్తాయి అది రెండు కాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టీచింగ్ అస్ ద ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను అంటున్నామండి ఏమైనా సరే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ మీకు తెలిసి డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ యూ ఫీల్ వెరీ డిఫికల్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ యూర్ ఓన్లీ టు స్పీక్ విత్ యూ ఓన్లీ అంటే మీతో మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చాను అండ్ ఎస్పెషల్లీ ఆల్ అవర్ గురుస్ టు ఫెసిలిటేట్ మన చిన్న సత్కారము మన అవర్ సోషియాలిటీ ఫస్ట్ లో అనుకున్నా మేడం అందరు చెప్పారు కదా మ్యాథ్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చాలా మందికి ఇంగ్లీష్ ఉండొచ్చు శ్రీనివాస్ సార్ ఐ థింక్ యూ రిమెంబర్ లాట్ బికాస్ మీ ఆల్సో వెన్ ఐ వాజ్ ఇన్ 10th ఐ వాజ్ పూర్ ఇన్ ఇంగ్లీష్ వెన్ ఐ స్టార్టెడ్ షిఫ్టింగ్ ఫ్రమ్ జీవించడానికి సహాయపడుతుంది అయితే ఈ జ్ఞానం అనేది ఉపాధ్యాయుడు ఒక్కడే ఇస్తాడా అంటే కాదు కేవలం 25% మాత్రమే ఉపాధ్యాయుడు మీకు జ్ఞానాన్ని కలిగించగలడు ఇంకా మీకు వయసుతో పాటు ఒక 25% జ్ఞానము వస్తుంది తర్వాత స్నేహితుల ద్వారా 25% జ్ఞానం వస్తుంది ఆ తర్వాత పుస్తకాల ద్వారా మీరు మరొక 25% జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ జ్ఞానం పొందడం వల్ల ఏమంటే మంచి చెడు యొక్క విచక్షణ జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు మొట్టమొదటిగా పి రాజేష్ నీ నోటు దానని ఏం తీసుకున్నావు చెప్పేసి 10116 థ్యాంక్ యూ అందరూ చప్పట్లు నెక్స్ట్ రవి 10216 వావ్ సూపర్ థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి ఇది ఒక పండుగ లాగా ఇక్కడ జరుగుతూ ఉంది చాలా ఆనందంగా ఉంది నాకు నేను ఈ పాఠశాలకు నేను ఇంత పాత స్కూల్లో అంటే సుమారు దగ్గర దగ్గర నా వయసు ఈ పాఠశాలకు ఉంది నేను అది గమనించడం జరిగింది అప్పటికప్పుడే నేను ఈ నాతో కలవడానికి వచ్చిన పెద్దలు కానీ పూర్వ విద్యార్థులు కూడా కానీ నేను ఈ పాయింట్ను నొక్కి చెప్పడం జరిగింది తల్లి తండ్రిని కావాలంటే మీరు మర్చిపోండి దేవుని పూజ చేయకపోతే కూడా పోనివ్వండి మీరు చదువుకున్న గురువుకి మాత్రము మీరు భవిష్యత్తులో ఒక్క రోజు వాళ్ళకి మనం పిలిపించి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు కానీ తీసుకుంటే మనం చేసిందే ఎన్ని చెడ్డ పనులైనా ఆ గురువు దీవిస్తే పూర్తిగా పుస్తకాలు లేదా ఎన్నో చదువుతూ ఉంటారు మనకు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి అప్పుడు మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేది గురువులేని మీరు ఎవరిచ్చారు ఐడియా నాకు తెలియదు కానీ మీ అందరికీ కూడా వచ్చి జర్నీ చేశాను పలమనేరుకి వచ్చాను పలమనేరు నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా ఇంకా జాయిన్ అవ్వలేదు స్కూల్ ఇంత దూరం ప్రతి రోజు నేను రావాలంటే నాకు కాని పని ఈ పాఠశాలలో నుంచి ఇంకా నేను ఉన్నిలే ప్రమోషన్ లేకపోయినా పర్లేదు వెళ్ళిపోదాము హస్బెండ్ కూడా అలాగే చెప్పారు సరే ఇంత దూరం మెట్లొస్తావు రోజు వెళ్ళిపోదాం పద ఆయన ఒకసారి చూసుకొని ఫస్ట్ జాయిన్ అయ్యాను చాలా అంతా సార్ వాళ్ళంతా ఆ రోజు జస్ట్ ఫస్ట్ డే నాకు ఫస్ట్ స్టేట్ అందరికి అప్పుడే వచ్చిన ప్రమోషన్ పైన బాగుంది నెక్స్ట్ డే వచ్చాను ఏం బా ఈ స్కూల్లో నేను వర్క్ చేయగలనా లేదా అనే ఫీలింగ్ నాకు అనిపించింది అసలు మర్చిపోయేదాన్ని మంచి ఎన్విరాన్మెంట్ ఒక మంచి స్కూల్ ఒక మంచి చిల్డ్రన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి అనమాట ఎందుకంటే మీలో నుంచి మంచి డిసిప్లైన్ మీలో నుంచి మంచి
అందరికీ నమస్కారం. మేము నిడుగుంట స్కూల్ జడ్పిహెచ్ స్కూల్ 2003-2004 బ్యాచ్ మాది. మా ఫ్రెండ్స్కి ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ అనేసి నేమ్ పెట్టడం జరిగింది. ఈ ఫెంటాస్టిక్ ఫ్రెండ్స్ అనే గ్రూప్ వచ్చేసి 3 సంవత్సరాలకు ముందు ప్రారంభించాము. వాట్సాప్ గ్రూప్గా ప్రారంభించాము. ప్రారంభించిన తర్వాత ఇది ఒక ట్రస్ట్ లాగా తయారు చేయాలనేసి, గెట్ టుగెదర్ లాగా తయారు చేయాలని ఆ రోజుటి నుంచి అనేక ప్రయత్నాలు చేసి కరోనా కారణంగా పూర్తి స్థాయిలో మేము చేసుకోలేకపోయినాము. ఇప్పుడు ఇంకా తర్వాత పోస్ట్ పోన్ చేయడం పద్ధతి కానిదని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఇంతటితో స్టాప్ చేయదలుచుకోలేదు. ఫ్యూచర్లో కూడా చాలా దీని మీద హోప్స్ పెట్టుకొని గ్రూప్లో మా ఫ్రెండ్స్ అందరి సహకారంతోనూ అందరూ మా డొనేషన్ కానీ మా గ్రూప్ని పెద్ద